తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సడా డివిజన్లోని వివిధ ప్రధాన ఆలయాల్లో ఉదయం నుండి భక్తులు దర్శనం చేసుకున్నారు. బీర్కూరు మండలం భైరాపూర్ విట్టలేశ్వర ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ఈ ప్రాంతంలో పండరిపూర్ సంప్రదాయాన్ని పాటించే భక్తులు పెద్ద ఎత్తున ఉన్నారు. వారంతా ఉదయం నుంచే ఆలయానికి చేరుకున్నారు. ఆలయ కమిటీ శాశ్వత అధ్యక్షుడు, మాజీ జడ్పీటీ సభ్యుడు ద్రోణవల్లి సతీష్ ఆధ్వర్యంలో ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో భక్తులు వచ్చి దర్శనం చేసుకునే విధంగా తాడుతో పలు ఏర్పాట్లు చేశారు. వార్కారి సంప్రదాయ కీర్తనలు, భజనలు చేశారు. మహారాష్ట్ర నుండి వచ్చిన భజన బృందం భక్తులకు మాజీ జడ్పీటీ సభ్యులు ద్రోణవల్లి సతీష్ శాలువారతో సన్మానించారు. భజనలు కీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. మనకి తొలి పండగ తొలి ఏకాదశి. ఈ పర్వదినాన్ని పునరుద్ధరించుకుని నిన్న జూకల్ నియోజకవర్గం నుండి బిచ్చుకుంద, జూకల్, మద్దూరు తదితర మండలాల నుండి మరి తెలంగాణ రాష్ట్ర వార్కారి రాష్ట్ర అధ్యక్షులు పాడ్ పటేల్ గారు, అదేవిధంగా చాలా మంచి పర్వదినం. మీరు రాత్రి కరోనా ఉన్నప్పటికీ సుమారు 78 కిలోమీటర్లు దూర ప్రాంతం నుండి వచ్చేసి విఠలూపిణి మందిరంలో భజన కీర్తనలు చేసినటువంటి మహారాజులందరికీ, అధ్యక్షుడైనటువంటి పాండ్ మహారాజు గారికి, సహచర మహారాజులందరికీ మరొకసారి శిరసన్ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా తెలియజేయగా, ఈరోజు తొలి ఏకాదశి, ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి, పాండురంగర ఏకాదశి సందర్భంగా మనం పాండురంగరికి దర్శనం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ సంవత్సరం కరోనా యొక్క స్వామిని దర్శించుకుంటున్నాం. స్వామిని దర్శించుకోవడం చాలా విశేషం. ఈ యొక్క కరోనాను తొందరగా తొలగించి ఈ యొక్క మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి స్వామి అని పాండురంగని వేడుకుంటే వేళ్ల వేళలా పాండురంగ అనుగ్రహం మన అందరికీ కూడా ఉంటుంది. ఈ యొక్క పాండురంగ ఆశీస్సులు ఉండాలని అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా కోరడమైనది. ఆ స్వామి ఆశీస్సులు ఉండాలి. జై పాండురంగ, జై విఠల.